భూ రికార్డులను అక్రమంగా మార్పు చేసిన తహసీల్దార్ రుద్రగౌడిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కోసిగి పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ కోసిగి ఎస్ఐ ధనుంజయ్ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక వ్యవస్థాపకుడు కిరణ్ మాట్లాడుతూ కోసిగి మండలంలోని జంపాపురం గ్రామానికి చెందిన బసిరెడ్డికి సర్వే నెంబర్ మూడు వందల ముప్పైలో రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది సెంటల భూమి ఉందని వారు తెలియజేశారు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మూడు వందల ముప్పై సర్వే నెంబర్ ఉంది ఎలాంటి ఆధారాలు లేపటికని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మూడు వేల మూడు వందల అనే సర్వే నెంబర్ను సృష్టించి రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది సెంట్ల భూమిని ఆ వ్యక్తి వారసత్వంగా వచ్చిందని రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేసి రెవెన్యూ అధికారులు నమోదు చేశారన్నారు ఒకరికి చెందిన భూమి రికార్డులను మరొకరి పేరు మీద నమోదు చేసినందుకు గాను గతంలో చిత్తూరు జిల్లా కొత్తపల్లి తహసీల్దార్ నిర్మలాదేవి మీద ఆమెకు సహకరించిన రెవెన్యూ సిబ్బంది మీద ఎలాగైతే క్రిమినల్ కేసులు నమోదు చేశారో అదే తరహాలో భూ రికార్డులను అక్రమంగా మార్పు చేసిన కోసిగి తహసీల్దార్ రుద్రగౌడు పైన వారికి సహకరించిన వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని కోసిగి ఎస్ఐ జైకి ఫిర్యాదు చేసినట్లు బహుజన ఐక్యవేదిక వ్యవస్థాపకుడు కిరణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జయరాజు జగన్ దేవన్న వీరప్రతాప్ రెడ్డి బసిరెడ్డి జయన్న పాటు మరో మంది పాల్గొన్నారు రుద్రగౌడ్ గారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది మేము ఎందుకు ఫిర్యాదు చేశామంటే కోసిగి మండలం సాతనూరు గ్రామానికి చెందిన బసిరెడ్డి అనే వ్యక్తికి చెందిన భూములని ఇతరకు ఇతర వ్యక్తుల మీద రికార్డులు మార్చి రికార్డులు మార్చుకున్న వ్యక్తి తహసీల్దారు విఆర్ఓ ఆరు ముగ్గురు కలిసి మీరు డబ్బులు ఇస్తే రికార్డులు మీ రికార్డులు మీకు మారుస్తున్నామని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది రికార్డులు మార్చడం అనేది నేరం రికార్డులు ఒకరి రికార్డులు ఒకరి పేరు మీద మార్చినందుకు ప్రకాశం జిల్లాలో మార్కాపురం తహసీల్దార్ గారి మీద చిత్తూరు జిల్లాలోని మదనపల్లె తహసీల్దార్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టులు ఆదేశాలు ఇచ్చినారు అదే విధంగా అసైన్డ్ ల్యాండ్ చట్ట నియమాలను పాటించినందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అట్రాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది నాయుడు గారి మీద అమలైన చట్టం మదనపల్లె ఎంఆర్ఓ గారి మీద అమలైన చట్టం ప్రకాశం జిల్లా మార్కాపురం తహసీల్దార్ మీద అమలైన చట్టం రుద్రగౌడు ఎంఆర్ఓ మీద అమలవుతుందా లేదా అని చెప్పేసి మేము ఈరోజు ఫిర్యాదు చేయడానికి వచ్చినాం మేము బహుజన ఐక్యవేదికగా భారత రాజ్యాంగాన్ని రక్షించే ఒక సామాజిక కార్యకర్తలుగా ఈ కోసం